నింద తప్పు. మేడం రా, మీడియా మిత్రులందరికీ నమస్కారం. రేపు జరిగే ఈ జాతీయ సమైక్య పాదయాత్ర కృష్ణారావు గారు చేస్తున్నారు. మేము మొదలు పెడుతోంది మొత్తం కూడా 974 కిలోమీటర్స్ కోస్టల్ ఏరియా మనకుంది మన ఆంధ్రప్రదేశ్కి, సెకండ్ హైయెస్ట్. ఈ 974 కిలోమీటర్ల నుంచి మనకు వచ్చే బిజినెస్ కానీ మనకు వచ్చే ఇన్కమ్ కానీ చాలా ఎక్కువ ఉంది. దాన్ని ప్రాపర్గా మనం ఇచ్చేసుకున్నాం అంటే మన స్టేట్ డెవలప్ అవ్వడానికి చాలా ఈజీ అన్న పాయింట్ని గుర్తు చేస్తూ 974 మందితో మేము స్టార్ట్ చేస్తున్నాము ఈ పాదయాత్రని. ఇందులో 3 వాకింగ్ ఫ్లాగ్ ఒకటి నడుస్తుందండి, మార్చింగ్ ఫ్లాగ్ విత్ హ్యూమన్ ఫ్లాగ్ అనమాట. దాంట్లో మొత్తం లైన్గా 974 మంది జనం, వివిధ రంగాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆరెంజ్ టీషర్ట్స్ విత్ ఆరెంజ్ క్యాప్స్, వైట్ టీషర్ట్ విత్ వైట్ క్యాప్స్ అండ్ గ్రీన్ టీషర్ట్ విత్ గ్రీన్ క్యాప్స్. పైనుంచి చూసినా, ఇటు పక్క నుంచి చూసినా కానీ మనకి ఫ్లాగ్ కలర్ కనిపించాలి. ఇట్స్ గోయింగ్ టు బి అ ఫ్లాగ్ ఆన్ ద మార్చ్. ఆ ఫ్లాగ్లో నడుస్తున్నాం. దాని ముందు వెనక జన సైన్యం అందరూ కూడా వైట్ టీషర్ట్స్లో ఫాలో అవుతారు ముందు వెనక. దీన్ని ఏ విధంగా చేసామంటే అందరికీ అట్రాక్ట్ చేయాలి, అందరికీ తెలియాలి. దట్ ఇందాక కృష్ణారావు గారు చెప్పినట్లు 464 కోట్ల లోటు బడ్జెట్ ఇచ్చారు కనుక మనకి 16,000 అడుగుల కంటే ఎక్కువ వస్తుంది మనకి ఈ డిస్టెన్స్ కూడా. ఆ లోటు బడ్జెట్ వలన కూడా మనకి కష్టమవుతుంది అన్న విషయాన్ని కూడా విశదీకరించడం కోసం ఆ 16,474 అడుగులు కూడా తీసినాం. మేబీ ఆ లిటిల్ మోర్, మాకు మనకి ఎక్కువ వచ్చినా కానీ నష్టం లేదు కనుక ఇంకా ఎక్కువే ఉంది. 16,474 కంటే ఎక్కువ అడుగులే వస్తాయి కనుక అది కూడా కవర్ అవ్వాలనేసి పెట్టాము. అన్ని రంగాల వాళ్ళు అందరూ వస్తున్నారు దీంట్లో, యాజ్ కృష్ణారావు గారు సార్. మేము వెరీ వెల్ ఆర్గనైజ్, చాలా ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకొని వెళ్తున్నాం అండి. ఎక్కడ కూడా ట్రాఫిక్కి కానీ ఎవరికి కానీ కష్టం కలగకుండా ఆర్గనైజ్ చేసుకొని మమ్మల్ని మేము ప్రాపర్ రూట్లో పెట్టుకొని వెళ్తున్నాము. వీఆర్ ప్రిపేరింగ్ అ బ్యారికేడ్ ఫర్ ఆర్సెల్స్. మేము నడుస్తున్నప్పుడు కూడా అటు ఇటు వెళ్ళేసి ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా బ్యారికేడ్ పెట్టుకొని వెళ్తున్నాం ప్రాపర్ ప్రిపరేషన్తో. లైక్ యూనో, మోర్ దాన్ 10,000 ప్యాకెట్స్ ఆఫ్ వాటర్ అని, గ్లూకోజ్ వాటర్ ఫుడ్ పిల్లలకి ఇన్ బిట్వీన్ ఇవ్వడం కోసం గ్లూకోజ్ బిస్కెట్స్ అని, దెన్ కోల్డ్ వాటర్, కోకోనట్ వాటర్ అలాగనేసేసి రకరకాలు ఇవి తీసుకొని ఎవరికి కష్టం కలగకుండా వచ్చే నడిసే వాళ్ళందరూ కూడా ఎవరికి నష్టం కలగకుండా ప్రతి చోట కూడా ఆగిన చోట పిల్లలకి కానీ, అంటే పిల్లలు అనగానే ఎవ్రీబడీ స్కిట్స్ తట్టుబట్ ఐ ఆల్వేస్ సే, అందరికీ కష్టం అనేది కలగకుండా వెళ్ళడం కోసం మేము రెడీ అయ్యామండి. దాని వెనుక మా బస్సు ఒకటి ఫాలో అవుతుంది, దాంట్లో ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకొని మేము ఫాలో అవుతున్నాము. అండ్ ప్రతి 2 కిలోమీటర్స్కి 7 సిద్ధాంతాలతో మా జన సైన్యం పార్టీ స్టార్ట్ అయింది మీ అందరికీ తెలుసు. 2 కిలోమీటర్స్కి ప్రతి 2 కిలోమీటర్స్కి ఒక సిద్ధాంతం గురించి మాట్లాడుకుంటూ ఆ సిద్ధాంతాన్ని అందరికీ విశదీకరించుకుంటూ వెళ్తాము. మేము మా ఐడియా, మేము స్టార్ట్ చేసేది 1,000 మందితో స్టార్ట్ చేస్తాం కానీ మేము 2,000 కంటే పైన లైన్గా మేమందరం వెళ్ళేసేసి అక్కడికి చేరతామనేసి మా నమ్మకం ఉంది. దీన్ని మీరందరూ చెప్పి దాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. 8:00 స్టార్ట్ అవుతాండి. విఎఫ్ కెప్ట్ అబౌట్ 5 అవర్స్ పడుతుంది అనుకున్నాము. 7:00 మేము అందరం అక్కడ అసెంబ్ల్ అవుతాం. 8:00 మా మార్చ్ స్టార్ట్ అవుతుంది. దుర్గగుడి దుర్గ అమ్మవారికి దండం పెట్టుకొని ఆవిడ ఆశీర్వాదంతో బయలుదేరుతున్నాం. బికాస్ వారధి తర్వాత ఆవిడ పాదాల దగ్గరే కనుక కృష్ణారావు గారు వారధి తర్వాత వెళ్తున్నా కనుక ఆవిడ పాదాల దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతున్నాం అన్నారండి. కనుక టోటల్ 5 అవర్స్ టైం పెట్టుకున్నామండి. మేము ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడ చేరడానికి 1:00 రీచ్ అయ్యేలాగా 8:00 మా మార్చ్ స్టార్ట్ చేస్తామండి. 1:00 దాకా రీచ్ అయిపోతామండి. 2:00 మీటింగ్. ఎనీథింగ్ ఎల్స్ పిల్లలే కాదండి, ఎవ్రీబడి. అదే నన్ను ఇందాకన్నాను, నేను అందరినీ మా కాలేజ్లో స్టాఫ్ని కానీ ఎవరినైనా పిల్లలనే అంటాను బికాస్ ఐ కమ్ టు దట్ లెవెల్. అందుకే నేను పిల్లలు ఉన్నాను కానీ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు బి అండి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ కూడా మేమందరం ఉన్నాం, సో అందరూ ఉన్నాం కనుక అందరికి కూడా మేము ఇచ్చేస్తున్నాం. సో నాకు ఆ వర్డ్ వచ్చేస్తుంది పిల్లలని, కాలేజెస్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడానికి, దట్స్ ఆల్. లేకపోతే అందరు ఉంటారండి, పిల్లలు కాదు, పర్టికులర్గా పిల్లలు కాదు, అందరూ కూడా జాయిన్ అవుతున్నారు. ఎస్ రమేష్ గారు మాట్లాడతారండి.
ఓకే, వెరీ గుడ్. సో మీడియా మిత్రులందరికీ నా నమస్కారం అండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మనసా వాచా కర్మణ ఈ మీడియా సాక్షిగా మా విన్నపము. డాక్టర్ విజయ నిర్మల గారు, నేను, నా పేరు డాక్టర్ కన్నగంటి రమేష్ బాబు. కన్నగంటి హనుమంతు గారి ముది మనవణ్ణి. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్, మా యొక్క అంతర్గత భద్రత విదేశీ వ్యవహారాల మీద పనిచేసే సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ తప్పనిసరిగా ఒక మంచి కాన్సెప్ట్తో జనసేన పార్టీ చేస్తున్న దానికి కూడా మేము ఊతం ఇస్తున్నాము, సపోర్ట్ ఇస్తున్నాము. ఇందాక డాక్టర్ విజయనల్ల మేడం గారు చెప్పినట్టు సువిశాల సముద్ర తీరం కలిగి ఆంధ్రప్రదేశ్కి 974 కిలోమీటర్లు, శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు వరకు ఈ 9 జిల్లాలు ప్లస్ రాయలసీమ కలుపుకొని ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన 16,474 కోట్ల రెవెన్యూ లోటు బడ్జెట్ ఏదైతే ఉన్నదో అది కేంద్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా జనసేన జాతీయ ఐక్యతా పాదయాత్ర. జనసేన జాతీయ ఐక్యతా పాదయాత్ర, టు పుట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, జనసేన నేషనల్ యూనిటీ పదయాత్ర, యునో మార్చ్. ఒక హ్యూమన్ ఫ్లాగ్ రూపంలో ఆవిష్కరించాలని ఇందాక మేడం గారు చెప్పారు, డాక్టర్ విజయనిర్మల గారు. మన జాతీయ త్రివర్ణ పతాకం అయిన ఆరెంజ్, వైట్ అండ్ దెన్ గ్రీన్, కాషాయము, తెలుపు, ఆకుపచ్చ, మూడు రంగులతో ప్రతి భారతీయ హృదయాన్ని తాకటానికి మేము 974 మంది కలిసి మా నాయకులు శ్రీ ముత్తంశెట్టి కృష్ణారావు గారు ఆధ్వర్యంలో, అధినాయకుడు జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు యొక్క ఆశీస్సులతో ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క సందేశాన్ని అందించాలని 974 మంది 14 కిలోమీటర్ల పాటు తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధి నుంచి మణిపాల్ హాస్పిటల్ ఎదురు సర్వీస్ రోడ్డు నుంచి స్టార్ట్ అయ్యే పాదయాత్ర ఉదయం 8 గంటలకి 12:30 కల్లా ఆ సమయానికల్లా మహాస్తభకి, మహాస్తభ జరుగుతున్న ప్రాంగణానికి అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురు ఉన్న ఆ గ్రౌండ్స్కి చేరుకొని నదులన్నీ ఎన్ని ఏ విధంగా సముద్రంలో నిమజ్జనం అవుతాయో అదేవిధంగా కృష్ణమ్మ సాక్షిగా మేము ఈ యొక్క పాదయాత్ర అమ్మవారి ఆశీస్సులతో, కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో తొలి పాదయాత్ర మా నాయకులు శ్రీ ముత్తంశెట్టి కృష్ణారావు గారు చేస్తున్న విధంగా మేము గమనించి మేము కూడా ఆయనకి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో, మాది ఒక అంతర్గత భద్రతా విదేశీ వ్యవహారాల సంస్థ అయినప్పటికీ దేశం కోసం, హ్యూమనిజం కోసం, హ్యుమానిటీ కోసం జరుగుతున్న ఈ కృషిలో భాగంగా మేము కూడా సపోర్ట్ ఇద్దామని ముందుకు వచ్చాము. సో ప్రతి భారతీయుడిని, ప్రతి ఆంధ్ర పౌరుణ్ణి కోరేది ఏంటంటే కుల మత ప్రాంత భేదాలకి, లింగ వర్ణ వివక్ష భేదాలకి వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో తమ వంతుగా ముందరకు రావాలని. దీన్ని ఏదో ఒక సింబాలిక్గానే కాకుండా కడుపులో నుంచి, గుండెల్లో నుంచి వచ్చి ఈ ఘోష 10 మందికి చేరి ఆ ప్రధానమంత్రి మోడీ గారికి ఇప్పటికైనా హృదయ స్పందనకి, మా మన 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 యొక్క పాదయాత్రకి ఆయన స్పందించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, దేవుడి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి ఆజ్ఞతో, దేవుడి ఆశీస్సులతో శ్రీ కృష్ణారావు గారు, ముత్తంశెట్టి కృష్ణారావు గారి నాయకత్వంలో మేమందరము ఆయన వెనక నడిచి ఈ పాదయాత్రని సక్సెస్ చేస్తామని, దేవుడి ఆశీస్సులు ఉంటాయని, మీ అందరి ఆశీస్సులు ఉంటాయని, మీరందరూ కూడా పార్ట్నర్షిప్గా దీంట్లోకి రావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. Next.